అన్నా డిఎంకె బహిష్కృత నేత శశికళ జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో శశికళ నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించింది. ఈ శిక్ష నేటితో పూర్తయింది. అయితే కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ శశికళ బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. జనవరి 20వ తేదీ నుంచి ఆమె కరోనా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమె విడుదలకు సంబంధించిన ప్రక్రియను పరస్పర అగ్రహార జైలు అధికారులు ఆసుపత్రిలోనే పూర్తి చేశారు. ఇప్పటికే శశికళ జైలు నుంచి విడుదలయ్యేందుకు ఆమె ₹10 కోట్ల జరిమానా చెల్లించారు. 2017 ఫిబ్రవరిలో అక్రమాస్తుల కేసులో శశికళను అరెస్ట్ చేశారు. జయలలిత చనిపోయిన సమయంలో శశికళ అన్నా డిఎంకే పార్టీ పగ్గాలు చేపట్టి సీఎం కావాలని ప్రయత్నాలు చేశారు. కానీ అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె జైలుకు వెళ్లారు. తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం పార్టీని సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం నడిపిస్తున్నారు. 2021 ఎన్నికల్లో సీఎం అభ్యర్థి పళనిస్వామి అని పన్నీర్సెల్వం ప్రకటించారు. అదే రోజు శశికళకు చెందిన ఆస్తులు అటాచ్ చేస్తున్నట్లు ఐటీ శాఖ ప్రకటించడం గమనార్హం. కరోనా బారిన పడ్డ శశికళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. మరో 4-5 రోజుల పాటు శశికళ ఆసుపత్రిలోనే ఉంటుందని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. డిశ్చార్జ్ విషయమై కుటుంబ సభ్యులు వైద్యులతో చర్చిస్తున్నారు.